ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అన్నీ వెళ్ళిపోతాయి. ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలు కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగుండవు. అయితే యేసుక్రీస్తు వారితో నువ్వు ఎప్పుడైతే మంచి సంబంధము, అనుదినము ప్రార్థన, వాక్యము, వాక్య ప్రకారం జీవించడం నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు ఆయన కృప ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపోదు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. తప్పకుండా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు ఆయనే. నీ మీద జాలిపడుచు ఉన్నాడు ఆయన. మనుషులు కఠిన హృదయులు, అనేక మంది జాలిపడరు మనుషుల మీద, కానీ యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన నీ మీద జాలిపడి నీ మీద విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించి కృపతో నిన్ను ఆశీర్వదించేటువంటి నమ్మదగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డ, గత సంవత్సరంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దానిని బట్టి బాధపడుచు అలాగే ఉండకుండా, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నిత్య రాజ్యానికి చేర్చేటువంటి నిబంధన ఆయన మనందరితో కూడా చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఆయన కృప నిన్ను ఎప్పుడు కూడా విడిచిపోదు. మనుషులు విడిచినా, ఈ లోకంలో స్నేహితులు బంధువులు ఎవరు విడిచినా కూడా ఆయన కృప మాత్రము శాశ్వతమైనటువంటి కృప. పర్వతాలు తొలగిపోతాయి, నీకు అండగా ఉంటాను అన్నటువంటి వారు తొలగిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అయితే ఆయన కృప, పర్వతములు తొలగినా కూడా శాశ్వతమైనటువంటి కృప నీతోటే ఉంటుందని దేవుడు నీతోనే మాట్లాడుచు ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించండి. దేవుడు ఈ లేఖనాన్ని మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో అయా ఏ కష్టములో, శోధనలో, వేదనలో ఉన్నారో అయా ప్రభా పరిశుద్ధుడా నాయన తండ్రి, మీరే సహాయము చేసి అయా పర్వతములు తొలగిన, మెట్టెలు తత్తరిల్లినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు అన్న వాగ్దానమును బిడ్డల జీవితంలో నెరవేర్చండి. ప్రభా, మీతో వారు నిబంధన కలిగి ఉన్నారు తండ్రి. ఆ నిబంధన చక్కగా వారి జీవితంలో కొనసాగునట్లు మీరే సహాయము చేసి ప్రతి హృదయాన్ని బలపరచమని ఈ వాగ్దానపు దీవెనలతోనూ, ఈ దిన కాలపు దీవెనలతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారు అనేటువంటి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము నిజమైనటువంటి వాగ్దానములు ప్రతిదినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జక్కరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.